నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. కోట మండలం గూడలి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించిన పశు వైద్య శాఖ అధికారులు హాజరైన గోపూజ చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి. నాయుడుపేటలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కిలివేటి సంజీవయ్య. గూడూరు పట్టణంలో సిపిఎం సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన సిపిఎం మరియు అనుబంధ సంఘాల నాయకులు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకుల నిరసన. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. దేశీయ పశు జాతుల వృద్ధికి సక సమయాత్తమైంది. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. క్రమంలో ఆడదూడల సృష్టి ద్వారా పాడి పారిశ్రామిక వృద్ధితో పాటు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఒంగోలు, గిర్ వంటి ఉన్నత దేశీయ జాతులకు పూర్వ వైభవాన్ని తీసుకురావడం ద్వారా పాల ఉత్పత్తి పెంచేందుకు జిల్లా పశు సంవర్ధక రక్షణ శాఖ దృష్టి సారించింది. ఇక రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని పశు వైద్య శాఖ అధికారులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి చేతుల మీదుగా గోపూజ చేశారు. అనంతరం వ్యాధుల బారిన పడిన పలు మూగజీవాలకు మందులు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఇలాంటి కార్యక్రమాలు అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, మధు యాదవ్ మరియు పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, మస్తాన్ బాషా పంచాయతీ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనము పాలు 5 లీటర్లే కావాలా, మేత అంతే పెట్టాలి. ఒక బర్రె వస్తే బర్రె బతికేదానికి 10 కిలోలు మేత కావాలనుకుందాం. అది కట్టినప్పుడు 12 కిలోలు పెట్టాలా, 13 కిలోలు పెట్టాలా? అంటే అది లోపల పిండం పెరిగే వయసు పెరిగేపోతే మేతను కూడా మనం పెంచాలి. అది అప్పుడు మేత పెడతాం. దాని మెయింటెనెన్స్ అది బతకాలి కదా. ఆ బర్రె బతికేదానికి కొద్దిగా ఆహారం కావాలా, లోపల పిండి ఆహారం కావాలా, పాల ఉత్పత్తికి ఆహారం కావాలా, అంతేనా? అవునా కదా? కాదు అని ఎవరు ఎవరినో ఉన్నారా? లేదు అన్న బండి వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. చూడు రాజేష్, అటు చూడు. ఆ
గౌరవనీయులు డాక్టర్ సోమయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఏడీ అయిన సుబ్రహ్మణ్యం గారికి, మరియు డాక్టర్ రాజేష్ గారికి, మరియు సిరాజ్ ఖాన్ గారికి, మరియు డాక్టర్ ఉదయ చైతన్య గారికి, మరియు శివారెడ్డి గారికి, మరియు ఈ శాఖ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన పాడి రైతులకి, అదేవిధంగా మా పార్టీ నాయకులు, నా మిత్రులు జలీల్ అహ్మద్, మరియు మోహన్ రెడ్డి, మస్తాన్ భాష, కిషోర్, మధు, వెంకటకృష్ణారెడ్డి, అందరికీ నా నమస్కారాలు. ఇదో ఈరోజు ఈ క్యాంపెయిన్ పెడుతుంటేనే తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే గవర్నమెంట్ మారిందని. 5 సంవత్సరాలు ఇక్కడ క్యాంపెయిన్ లేవేడ. ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వంలో ఇంతవరకు ఒక క్యాంపెయిన్ పెట్టలేదు దీని గురించి. అంటే పాడి రైతులు అవసరం లేదు, జనాలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడికి ఈ గవర్నమెంట్ రాగానే అందరూ గుర్తొస్తారు, ప్రజలు గుర్తొస్తారు, పాడి రైతులు గుర్తొస్తారు, ఉద్యోగస్తులు గుర్తొస్తారు, కార్మికులు గుర్తొస్తారు, అందరూ. ఈ పరిస్థితి మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నికల్ గా ఈ శిబిరం యొక్క ఉద్దేశం డాక్టర్ గారు చెప్పారు. మీకు మనకి ఇక్కడ తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే, ఈ పరిశ్రమ పాడి పరిశ్రమ అయితేమి, అదేవిధంగా జీవాలు అయితేమి, వీటిల్లో కావాల్సినంత ఆదాయాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు టౌన్ లో ఉండేవాళ్ళు మాకు అర్థం అవుతుంది, పాలు కావాలంటే, మంచి పాలు కావాలంటే దొరకని పరిస్థితి. ఎంతో మంది ప్యాకెట్ పాల మీద, అంటే 75% ప్యాకెట్ పాల మీద ఉన్నారు. ప్యాకెట్ పాలకి ఇక్కడ మీరిచ్చే స్వచ్ఛమైన పాలకి చాలా తేడా ఉన్నాయని డాక్టర్లు అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరిశ్రమలో ఎంతో డెప్త్ ఉంది, మనం చేసుకోగలిగితే దీంట్లో ఆదాయం తీసుకోవచ్చు, అదేవిధంగా ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. కాబట్టి మీరందరూ ఈ డాక్టర్ల యొక్క సలహాలు పాటించి, వాళ్ళిచ్చే సూచనలు, వాళ్ళిచ్చే సలహాలు తీసుకొని ఈ పాడి పరిశ్రమ అయితేమి, ఈ జీవాల ఇవి అయితేమి, వాటిని డెవలప్ చేస్తూ మనం ఈ యొక్క శాఖని విస్తృతంగా ముందుకు తీసుకుపోవాలని. అదేవిధంగా ఇప్పుడు మా జలీలు చెప్పినట్టు ఈ గోశాలలో ఆల్రెడీ ఇప్పుడు వచ్చున్నాయి కొత్తవి, వాటికి ఇక్కడ ఎక్కువ మీ గూడల్లో, మీకు అందరికీ తెలుసు మనకి పాడి పరిశ్రమ అంటే మొదట మన కోట మండలంలో గూడలే గుర్తొస్తుంది. కాబట్టి ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మనం స్పెసిఫికేషన్స్ కాకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా చేయకుండా, మీలో ఎవరైనా ఉత్సాహం ఉండేవాళ్ళు రాజేష్ గారిని కానీ సుబ్రహ్మణ్యం గారిని కానీ కలిసి ఈ మినీ గోకులానికి అప్లై చేసుకోవచ్చు. చేసుకొని వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ ప్రకారం కడితే మీకు అవన్నీ ఉచితంగా వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహాలు కానీ మీరందరూ వినియోగించుకొని ఈ పరిశ్రమని వృద్ధిలోకి తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి చేసిన విశిష్ట అతిథులైనటువంటి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమయ్య గారికి, అలాగే కోట మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణారెడ్డి గారికి, రైతు కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి, మస్తాన్ భాషా గారికి, మిత్రులు కిషోర్ గారికి, మధు యాదవ్ గారికి, అలాగే ఇక్కడ వెటనరీ సంబంధించిన మా స్నేహితులు సిరాజ్ గారికి, వివిధ డాక్టర్లందరికీ విచ్చేసిన వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత వైద్య సలహా శిబిరాలు, అటువంటివన్నీ కూడా కామన్ గా జరుగుతూ ఉంటాయి ప్రతి చోట కూడా. కానీ మన గ్రామ అదృష్టికి ఫస్ట్ చోట ఈరోజే అనమాట. ఇటువంటి పశువులకు సంబంధించినటువంటి ఇటువంటి శిబిరాలు అనేది మనకు గ్రామ నిజంగా మన గూడలి అదృష్టం అని చెప్పాలి. అధికారులందరికీ కూడా నా నా తరఫున ఒకటే రిక్వెస్ట్ అండి, ఇటువంటి శిబిరాలని ప్రతి చోట కూడా, ముఖ్యంగా మన జిల్లా అధికారులు లేనప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు కేర్ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి శిబిరాలని కండక్ట్ చేస్తే మన అందరికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ లో
మీ గంట్లో గోకులం అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గోకులం, గోకులం మినీ గోకులం అంటే పశువులకి షెడ్లు వేసుకొని దాని పరిరక్షణ చేసి దాని కారణంగా గ్రోత్ పెంచుకునే విధంగా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది అన్నమాట గతంలో. చివరిలో కూడా అటువంటి స్టార్ట్ చేసి కొంతమందికి డబ్బులు కూడా రాలేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎవరన్నా కూడా ఇటువంటి గోకులాలు కట్టుకొని ఉంటే లాస్ట్ గవర్నమెంట్లో డబ్బులు రాకుండా ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి, మీకు రావాల్సిన బకాయిలు ఏదైనా ఉన్నా కూడా చెల్లించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. మన జరిగింది ప్రకటన ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు ఎవరన్నా ఉంటే మన గూడెల్లో ఇటువంటి మినీ గోకులాలు ఉంటే నిర్మించుకొని డబ్బులు రాకుండా ఈసారి మా దృష్టికి తీసుకొని వస్తే మేము శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు వచ్చే విధంగా సందర్భంగా కోరుకుంటున్నాను. ఇటువంటి శిబిరం ఏర్పాటు చేసినటువంటి అందరి అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మాట్లాడారు. 2019 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే సమయానికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాలను అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని, అయితే 2024 జూన్ 12 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి రాష్ట్ర ఖజానాలో 8,000 కోట్లున్నాయని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 ను ప్రవేశపెట్టే ధైర్యం లేక 3 నెలల బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పచేశారని ప్రచారం చేయించిన చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ వ్యాఖ్యల్లో మటుకు 10 లక్షల కోట్లకు చెప్పించాడని ఆయన తెలియజేశారు. మరి ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి నిశ్చితంగా మళ్ళీ సూపర్ 6 లాంటి పథకాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడికి ఈ రాష్ట్రంలో మీరు ఖజానాలో పెట్టిన డబ్బు 100 కోట్లు, ఖజానాలో ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు. మరి మా నాయకుడు ఆ రోజు నవరత్నాలు లాంటి 9 పథకాలు చెప్తే ఈ 9 పథకాల్లో కూడా 100 కోట్లు ఉన్నప్పటికీ భయపడకుండా మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి మాట చెప్పాము, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకుడి పైన ఉంది. ప్రజలను మోసం చేయకూడదని ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది అప్పచేసి సపోర్ట్ చేయొచ్చు, ఇప్పుడు అప్పచేశారు. మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి నవరత్నాలని మరి అమలు చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ గారి దగ్గర ఒప్పుకోవాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తున్నారు, మరి ఆలోచన చేయాలి. మరి మీరేం చేశారు? మీరు మొన్నటి రోజు 2024 జూన్ 12 మీరు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి రాష్ట్ర ఖజానాలో సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 కోట్లు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ, ప్రజలను గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. మరి 8,000 కోట్ల రూపాయలు పెట్టుకొని ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకుండా నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా మరి కౌన్సిల్ సాక్షిగా మీద అబద్ధాలు వెళ్ళవచ్చారంటే ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఇంకోటి మరి చేస్తారు మీరు. అంటే ఆయనకి ఏమన్నా చెప్పగలడు ఖచ్చితంగా. ఆయన అంటారు పెన్షన్ ఒకటి ఇచ్చారు, స్వర్గీయ సీనియర్ సిపిఎం నాయకుడు జనార్దన్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సిపిఎం నాయకులు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి చిత్రపటానికి సిపిఎం మరియు అనుబంధ సంఘాల పట్టణ కమిటీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా జనార్దన్ రెడ్డి నిర్వహించిన ఉద్యమాల పేద బడుగు బలహీన వర్గాలు మరియు కార్మికుల పక్షాన ఆయన చేసిన పోరాటాలను ప్రస్తుతం సిపిఎం పట్టణ కమిటీ నాయకులకు వివరించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తామందరం నడుస్తామని ప్రకటించారు. ఆయన చూపిన కృషిని మనం కూడా చూపించి పార్టీ ఉద్యమ తర్వాత మన జనార్దన్ గారి
పొలిటికల్ రిపోర్ట్ ఏదైతే మొత్తం భారతదేశం ప్రపంచం అంతా ఆయన చెప్పడానికి శక్తికరంగా చేసి అట్నే ఆయన యొక్క బాటలు మనం అందరం కూడా నడవాలని, భవిష్యత్తులో కూడా ఇది ఇంటికానే ఉంచి ఆయన పుస్తకాలు చదివి తెరచేసి అనేక కొత్త విషయాలు ఈ రోజు ఈ జిల్లాలో ఎందుకంటే ఆయన వర్తంతి ఇంకా బాగా చేయ 10 సంవత్సరం బాగా చేశాం, ఈ సంవత్సరం కూడా చేయాలనుకున్నాం. అయినా ఈ వృత్తి తర్వాత సంవత్సరానికి ఇటువంటి తప్పులు జరగకుండా ఆయనకి ఎప్పుడు 100 మంది వచ్చి కార్మిక ఉద్యమాలు నిర్మించాడుగా, నిర్మించిన ఆయన మహనీయుల పేరు చెప్పి ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తి కల్పించాడుగా మేము తయారు చేస్తాం. అందుకని కాంగ్రెస్ ఎవరైనా జనార్దన్ రెడ్డి గారికి నిజమైన నివాళులు అర్పించాలంటే ఖచ్చితంగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకోవాలి. ఎప్పుడు చదువుతూ ఉండాలి, చదివి పోరాడాల్సిందే కానీ పోరాటం అనేది చదువులేని పోరాటం అది పనికిరాదని మన జనార్దన్ రెడ్డి గారు మాకు అప్పుడు క్లాసుల్లో కానీ అనేక సందర్భాల్లో చెప్పినాడు. అందుకని మేము ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నా, వ్యాపారిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ జవహర్ జనార్దన్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎవరు ఫస్టా? వర్దిల్లాల్ చేనేత చేనేత కార్మికుల సబ్సిడీ లోన్లను ఇవ్వాలి, చేనేత కార్మిక సబ్సిడీతో కూడిన లోన్లను వర్దిల్లాల్ చేనేత కార్మికుల ఐక్యత చాలా దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. వారి పరిస్థితులు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా జనజనంగా మారుతూ వాళ్ళ జీవన వృత్తి దిగజారిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా తెలుగుదేశం నాయకత్వాన ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం అందరూ వీళ్ళ సమస్యలను పరిశీలించి వీరికి రావాల్సిన అన్ని విధాల సహాయం అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలం గూడలి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించిన పశు వైద్య శాఖ అధికారులు హాజరైన గోపూజ చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి. నాయుడుపేటలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కిలివేటి సంజీవయ్య. గూడూరు పట్టణంలో సిపిఎం సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన సిపిఎం మరియు అనుబంధ సంఘాల నాయకులు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకుల నిరసన, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.